Greet you all in the highly exalted, wonderful, precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతంగా హెచ్చించబడిన ఘనమైన శ్రేష్ఠ నామములో ప్రశస్త నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాము. Welcome to the book of Romans. రోమీయులకు రాసిన పత్రికకు స్వాగతం. Turning our Bibles to Romans chapter 4 and verse 3. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. What does the scripture say? Abraham believed God and it was credited to him as righteousness. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. So this is what scripture says. లేఖనము ఏమి చెప్పుచున్నది? In second verse he was just building an imaginary argument which was not true. రెండవ వచనంలోకి వచ్చేసరికి ఊహాగానములతో కూడిన ఒక సిద్ధాంతాన్ని తీసుకొని వస్తుంటున్నాడు, అది వాస్తవం కాదు. To prove his point he just wrote that all other kinds of understanding is wrong. తన యొక్క ఆ ఉద్దేశాన్ని అక్కడ చూపించడానికి మిగతావన్నీ సరైనవి కావని తన యొక్క వాదనను ఆరంభించుకుంటూ కట్టడం వచ్చాడు. And now coming to verse 3 he says, మూడవ వచనంలోకి వచ్చేసరికి అంటాడు, What does the scripture say? Abraham believed God and it was credited to him as righteousness. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. So here we see three solid things that justifies us. ఇక్కడ మూడు ప్రధానమైన కారణాలు మనల్ని నీతిమంతులుగా తీర్చేవి ఏంటి అనేవి ఇక్కడ చెప్తున్నాడు. In fact it shows that there are three credibilities or three assurances that our justification is right. మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం అన్నది వాస్తవము, సరైనది అని చెప్పడానికి మూడు నిశ్చయతలు ఇక్కడ చెప్తున్నాడు. The first thing is he gives us the guarantee of scripture itself. మొట్టమొదటిది లేఖనము ఏదైతే రుజువుపరుస్తుందో దాన్ని మొదట చెప్తున్నాడు. He says what does scripture say? లేఖనం ఏం చెప్తుంది? The Lord Jesus said, not a jot or a tittle of the law of the Lord will be stricken away, heaven and earth may pass away. భూమి ఆకాశములు గతించిపోవునేమో గాని ధర్మశాస్త్రంలో నుండి ఒక అక్షరం గాని పొల్లు గాని ఏది తప్పిపోదు అని ప్రభువు అంటాడు. This is the eternal standard by which God measures anything in human affairs. ఒక మనిషిని యొక్క వ్యవహారాల్లో దేవుడు కొలమానంగా పెడుతూ వచ్చినప్పుడు నిత్యం కొరకు రాసి ఉంచినదే ఆయన కొలబద్దగా తీసుకుంటాడు. The word of the Lord stands forever. దేవుని యొక్క వాక్యము నిరంతరము నిలుచున్నది. All men are but grass, all their glory is but fading flower, but the word of the Lord stands forever. మనుషులందరూ కూడా గడ్డిని పోలి ఉన్నారు, వారి వైభవం అంతా గడ్డి పువ్వులే ఉన్నది, యెహోవా వాక్యము నిత్యము నిలుచున్నది. So now he is coming and standing upon the strong anchor of the word of God. దేవుని వాక్యము అన్న బలమైన లంగరు మీద ఇప్పుడు ఆయన ఆధారపడుతూ చెప్తున్నాడు. Now he says what does scripture say? ఏం లేఖనం చెప్తుంది? So we have to come to scripture. లేఖనం దగ్గరికి రావాలి. Any time you have a new thought, you have a new idea, you have a new motive, just examine it on the basis of scripture, because if it is scriptural that will stand before God. కాబట్టి ఎప్పుడైనా ఒక నూతనమైన ధోరణి లేకపోతే నూతనమైన ఆలోచన, నూతనమైన విధానం ఒకటి మీకు అందుబాటులోకి వచ్చింది అనుకోండి, అనుకున్నారు అనుకోండి, లేఖనం దగ్గరికి మొట్టమొదటిగా రావాలి. ఎందుకంటే ఏదైతే లేఖనానుసారమైందో దేవుని ఎదుట అది నిలుచుంటది. జస్ట్ బికాస్ యూ ఫీల్ గుడ్ అండ్ యువర్ ఎమోషన్స్ ఆర్ స్టిర్డ్ అప్ అండ్ యూ హ్యావ్ సమ్ అష్యూరెన్స్ బికాస్ ఆఫ్ ద మార్కెట్, యు నో, డోంట్ థింక్ దట్ యువర్ ఫీలింగ్స్ మేక్ సంథింగ్ రైట్. అదేదో నేను అనుకుంటున్నాను, లేకపోతే ఇలా నా భావోద్రేకాలను బట్టి ఇలా జరుగుతుందని అనుకుంటున్నాను, లేకపోతే మార్కెట్లో ఇలా ఉంది కాబట్టి అనుకుంటున్నాను కాబట్టి ఫలానా చేద్దామని ఎప్పుడు సరిగా అది సరి అవుతుంది అని అనుకోకూడదు. ద థింగ్ దట్ రియల్లీ ఎండార్సెస్ సంథింగ్ ఈజ్ whether it is scriptural or not. అది చివరగా నిలుచుండేది దేని మీద ఆధారపడి మనం చెప్పొచ్చు, either లేఖనానుసారమైందా లేతే కాదా అన్న దాని మీద చెప్పొచ్చు. I am not talking about the worldly acceptation or things of this world, I am talking about eternal things, godly things. నేను ఏదో లోకానుసారమైన సంగతుల గురించి మాట్లాడట్లేదు, దేవుని విషయాల గురించి మాట్లాడుతున్నాను. So if you really want something to stand forever and you are into major decision making, come to the scriptures. ఒకవేళ ఏదైనా నిరంతరం నిలిచేటట్లుగా లేతే గొప్ప తీర్మానాలు ఏదైనా చేసుకునే పరిస్థితికి వచ్చినప్పుడు అది లేఖనానుసారమైందా లేదా అనేది ముందుగా నిర్ధారణ చేసుకోవాలి. And here he very beautifully says what does scripture say? He doesn't say what you say such it in scripture. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే ఎంతో చక్కగా లేఖనం ఏం చెప్తున్నది అని, అంటే అంతేగాని నువ్వేం చెప్తున్నావో అందులో ఎలాగున్నది అదేం చెప్పట్లేదు. He is not telling you you come out with your ideas and attach one or two references to it. అంటే నువ్వు మొట్టమొదటిగా నువ్వు ఆలోచన ఏదైతే చేస్తున్నావో దాని మీద ఆధారం చేసుకొని దానికి మిగతా ఒకటి రెండు వచనాలు జత చేసుకొని అప్పుడు రా అలా చూద్దాం అని చెప్పట్లేదు. Come to the pure voice of scripture, let scripture speak for scripture. కాబట్టి శుద్ధమైన లేఖనం దగ్గరికి వద్దాం, Oh, how many times we make the scripture speak, but Apostle Paul is telling, let the scripture speak in the language of scriptures. మనము లేఖనాల్ని మాట్లాడేటట్టుగా ఉపయోగించుకుంటూ ఉంటాం. అయితే పౌలు ఏమంటున్నాడంటే లేఖనమే లేఖనను గురించి మాట్లాడనివ్వు అంటున్నాడు. Let scripture speak in the language of scripture. వాక్యము వాక్యపు భాషలోనే మాట్లాడనివ్వు. So first of all come to scripture. మొట్టమొదటిగా లేఖనం దగ్గరికి రావాలి. So he says this is a sure justification because it's a scriptural justification. లేఖనానుసారంగా నీతియుక్తంగా తీర్చబడ్డాడు కాబట్టి ఇది నిశ్చయము and then secondly he says it was credited to him, that means it really worked out in the sight of God. It was asserted by scripture. It was obviously asserted by success in the sight of God himself. And this is not the attestation of the church or Christian community. It is the attestation of God. తన చుట్టూ ఉన్న క్రైస్తవ గుంపు వాళ్ళు సమూహంలో ఉన్నటువంటి వారు లేకపోతే సంఘం వారు ఆమోదించింది కాదు, సాక్షాత్తు దేవుడే ఆమోదించింది. And this was not somebody's commentary about Abraham. This was the direct word that the Holy Spirit was writing through the hands of Moses. ఇదేదో ఎదుటి వ్యక్తులు వేరే వ్యక్తులు ఆయన గురించి రాస్తూ వచ్చిందే కాదు, సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడే మోషే ద్వారా స్వయంగా రాయిస్తూ వచ్చిన మాట. It was not Sarah said, Abraham, you have believed God and it has been credited to you as righteousness. Ishmael said this, Isaac said no. It is a statement that the direct Holy Spirit God is making. ఇదేదో సారా అబ్రహామును గురించి, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అందుకని నీతిమంతుడిగా తీర్చబడ్డాడని, లేదా ఇస్సాకు చెప్పు లేదా యాకోబు చెప్పిందో అక్కడ రాసిపడిందో లేదు, పరిశుద్ధాత్మ దేవుడు స్వయంగా తనే అబ్రహాముని గురించి రాస్తున్నమాట. సో వి హ్యావ్ ది యాక్సెప్టెన్స్ ఆఫ్ గాడ్. ఇది దేవుడే దీన్ని అంగీకరిస్తున్నట్లుగా కనబడుతుంది. దిస్ ఇస్ ద సెకండ్ ప్రూఫ్ దట్ దిస్ ఇస్ ట్రూ అండ్ దిస్ ఇస్ సర్టన్. కాబట్టి వాస్తవమైనది యథార్థంగా జరిగిన సంగతి అని ఇది మనకు రుజువుపరుస్తుంది. So the way we can be justified should be scriptural. The way we can be justified should be the same way how our forefathers were justified by God. కాబట్టి మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నామంటే అది లేఖనానుసారంగా ఉండాలి. అదేవిధంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం అని చెప్పినప్పుడు ఏ రీతిగా మన పూర్వీకులు మూల పురుషులు నీతిమంతులుగా తీర్చబడుతూ వచ్చారో అది దేవుని చేత ఆమోదయోగ్యమైందో అలాగే మనం కూడా చేయబడాలి. బికాస్ గాడ్ డస్ నాట్ రాడికల్లీ చేంజ్ హిస్ మోటివ్స్. ఎందుకంటే దేవుడు తన మూల ఉద్దేశాలని ఉన్న పాటన మార్చేసేవాడుగా కనబడతాడు. You know, he may change the procedures and the patterns progressively, but he never changes his motives. అంచలంచలుగా దానిని నెరవేర్చడానికి వాడే ప్రక్రియను బహుశా దేవుడు మారుస్తూ రావచ్చేమో, కానీ ఉన్న పాటున ఏదైతే మూల ఉద్దేశాల్లో దాన్ని చేయడంలో చేస్తూ వచ్చాడో దాన్ని మార్చేసేవాడుగా ఉండడు. బికాస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ ఇస్ ఇమ్యూటబుల్. ఎందుకంటే దేవుని యొక్క నైజము మార్పు లేనటువంటిది. The motives of God are also immutable. అంతేకాదు ఆయన ఉద్దేశించిన సంగతులు కూడా మార్పు లేనట్టుగానే ఉంటాయి. And now he says how Abraham was justified. ఇప్పుడు ఎలాగో అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అని చెప్తున్నాడు. Now we see Abraham believed God. అబ్రహాము దేవుని నమ్మెను. So this was not something that began with Abraham, it began with God. ఇదేదో అబ్రహాము దగ్గర నుంచి ఆరంభించబడిన ప్రక్రియ కాదు, దేవుని దగ్గర నుంచి ఆరంభించబడింది. For Abraham to believe God, you know, Abraham did not go and show himself up before God. God of glory appeared to Abraham. అబ్రహాము దేవుని నమ్మడానికి అదేదో తానే స్వయంగా దేవుని ఎదుట నిల్చొని తను ప్రత్యక్షపరచుకోలేదు, కానీ ఏమని రాయబడిందంటే మహిమగల దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై. సో దిస్ ఈస్ అ షూర్ వే బికాస్ దిస్ పాత్ వే బిగాన్ ఫ్రమ్ గాడ్ అండ్ నాట్ ఫ్రమ్ అబ్రహాం. ఇది నిశ్చయం అనేది ఎలా చెప్పగలుగుతామంటే దానికి మార్గం వేసింది దేవుడే గాని అబ్రహాం కాదు. సో బికాస్ ఇట్ బిగాన్ విత్ గాడ్ దిస్ ఈస్ అ షూర్ వే. దేవుడి చేత ఆరంభించబడిన దాన్ని కాబట్టి కార్యము కాబట్టి ఇది నిశ్చయముగా జరిగింది అని చెప్పగచ్చు. ఇట్ ఈస్ స్క్రిప్చరల్. mathematika lekananusaram it has been accepted by God. Devudu danni angikirinchadu. It has begun with God. Devuni cheta aarambhinchabadindi. And now Abraham believed God and it was credited to him as righteousness. Ippudu Abraham danni nammina karananni batti adi neetiga enchapadindi. This is a righteousness where Abraham will never glory. Ee yokka neetilo Abraham ekkada kuda archinchevadu ledu. Now we see he fulfills Romans 3:23 where he says this justification which I have results in God's glory. ఇప్పుడు ఆయన రోమా 3:23లో ఉన్న ఆ దాని దగ్గరికి వచ్చేసరికి ఈ నీతి ఏదైతే నీతి నాలో నెరవేర్చబడుతూ వచ్చిందో అది దేవుని మహిమపరిచేదిగా ఉంది అని చెప్పగలరు. దిస్ ఇస్ అ వాలిడ్ రైచియస్నెస్. ఇది వాస్తవికంగా దేవుని చేత ఎంచబడే నీతిగా కనబడుతుంది. It's not because of works, it's because of faith. అదేదో క్రియల మూలంగా కలిగింది కాదు కానీ విశ్వాసం మూలంగా జరిగింది. Faith in the mercy, in the goodness, in the grace of God. ఎందులో విశ్వాసము? దేవుని యొక్క కృప, దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క వాత్సల్యం మీద ఆధారపడిన కృప. May the Lord bless this word. ప్రభు తన వాక్యాన్ని ఆశీర్వదించును గాక. ప్రియ తండ్రి, మా జీవితాల్లో దేవా నీ గుణగణాలు, నీ కృప, నీ వాత్సల్యత, నీ దయ మీద మాత్రమే నమ్మకం, ఆ నమ్మకమే మమ్మల్ని నీతిమంతులను తీరుస్తుంది. ఇది లేఖనానుసారమైన సత్యం కాబట్టి ఈ ప్రూవెన్ ఇమ్యూటబుల్ ట్రూత్ మీద నిలబడడానికి సాయం చేయండి. యేసు ప్రభునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.